ప్రకాశం జిల్లాలో 25% భూమికే నీటి వసతి ఉంది. 75% భూమి వర్షాధారంపై ఆధారపడి పంటలు పండుతోంది. అయితే వర్షాలు పంటలు పనులు లేక కష్టజీవులు నిత్యం కరువు కాటకాలతో కాపురం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వచ్చిన ఉపాధి హామీ చట్టం పేదలకు పెద్ద వరమని చెప్పవచ్చు. గత ఏప్రిల్ మే జూన్ నెలల్లో జిల్లా ప్రజల్ని ఈ పథకం ఆదుకుంది. ఈ ఏడాది ఇప్పటికి సుమారు 5.5 లక్షల మంది ఉపాధి పనులు చేశారు. గత నెల రోజులుగా గ్రామాల్లో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఉపాధి పనులు సైతం నిలుపుదల చేశారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు కూడా లేవు. ఈ దశలోనే కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయి. దీనికి తోడు సీజనల్ వ్యాధులైన విషజ్వరాలు, జలుబు, దగ్గు వ్యాప్తి చెందుతున్నాయి. విద్యాసంస్థలు లేనందున పిల్లలందరూ ఇళ్ల వద్దే ఉంటున్నారు. భవన నిర్మాణ పనులకు వలస వెళ్లినా అక్కడ పనులు లేక తిరిగి గ్రామాలకు వచ్చారు. చివరికి ప్రైవేటు విద్యాసంస్థలో పనిచేసే టీచర్లు కూడా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో ఎలాంటి ఆదాయం లేకపోవడం, ఖర్చులు పెరగడంతో పేదలు అప్పులు చేసి పూట గడుపుకోవాల్సి వస్తోంది.